హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరి విల్లు. అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి పూల జడకి పైన మనం పెట్టుకుంటాం కదండి, పూల వేణి అంటారు కదా, గుత్తగా వస్తుంది, హాఫ్ మూన్ లాగా పెట్టుకుంటాము. ఇది మనం బయట ఎంతో కాస్ట్ పెట్టి చేయించుకుంటాం కదండి, అదే గనక ఇది నేర్చుకుంటే చాలా అంటే చాలా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకు నచ్చినట్టు డిజైన్స్ కూడా సెట్ చేసుకోవచ్చండి ఎవరెవరి టేస్ట్ని బట్టి. చాలా అంటే చాలా ఈజీ అండి. మరి ఎలా కట్టాలో ఏంటో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు నా వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూశాక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా కలర్ఫుల్గా ఉండటం కోసం 3 కలర్స్ తీసుకున్నానండి. మా ఇంట్లో పూసిన విరజాజులు, కనకాంబరాలు, ఆకు తీసుకున్నానండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, అలాంటి దారం తీసుకోండి. పువ్వులు కట్టే దారం కొంచెం లావుగా ఉంటుందండి, ఆ దారం తీసుకోండి. లేకపోతే ఊల్ అయినా తీసుకోవచ్చండి. కానీ మిషన్ దగ్గర కుడతాం చూడండి, పల్చటి సన్నటి దారం అది తీసుకోవద్దండి, ఎందుకంటే ఆ పువ్వులు అనేది కట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ దారం తీసుకోండి, బాగుంటుంది. తర్వాత ఈ ఆకులన్నీ కొంచెం కట్ చేసేసుకోండి. కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే మనం మాల కట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ముందు మనకి ఎంత పొడుగు మాల కావాలంటే అంత దారం లెఫ్ట్ సైడ్కి తీసుకొని అలా మధ్యలోకి పట్టుకోండి. వీడియోలో కనిపిస్తుంది చూడండి, అలా లెఫ్ట్ సైడ్కి ఎంత మాల కావాలో అంత దారం తీసుకొని అక్కడ మధ్యలో పైన 3 కింద 3 వేసేసి మనం నార్మల్ రెగ్యులర్గా మాల ఎలా కడతామో అలాంటి ఒక ముడి వేసేయండి. వీడియోలో కనిపిస్తున్నట్లు అలా ఒక ముడి టైట్గా వేసేయండి. ఇలా ముడి వేశాక మళ్ళీ ఇంకొక 3 పువ్వులు తీసుకోండి. ఇప్పుడు మనం పైన కింద పెట్టాం కదండి, ఇప్పుడు ఒకటే తీసుకోవాలన్నమాట. 1 సైడ్ ఇలా 3 పువ్వులు తీసుకొని లెఫ్ట్ సైడ్కి ఉన్న దారం మీద ఆ 3 పువ్వులు వీడియోలో కనిపిస్తున్నట్లు పెట్టేసి రైట్ సైడ్ ఉన్న దారంతో ఆ వెనక దారానికి పువ్వులకి కలిపి ఇలా తిప్పేసి ఈ పువ్వుల మీద నుంచి తీసుకోండి. అర్థమవుతుంది అనుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ 3 పువ్వులు మనం రెగ్యులర్గా మాలకైతే పైన కింద ఇలా తీసుకుంటాం కదా, దీనికి ఒక సైడ్కి మాత్రమే తీసుకుంటూ ఆ లెఫ్ట్ సైడ్ ఉండే దారానికి పువ్వుకి కలిపి ముడి వేస్తూ వెళ్ళాలండి. వీడియోలో నేను 1-4 సార్లు చూపిస్తున్నానండి, మీకు ఫస్ట్ టైమే బాగా ప్రాపర్గా కరెక్ట్గా రావాలని చెప్పేసి. ఈ టెక్నిక్ తెలిస్తే చాలా అంటే చాలా ఈజీ అండి. స్టార్టింగ్ మాత్రమే కొంచెం అర్థం అవటం కష్టం అనిపిస్తుంది. పూలు మాల కట్టడం బాగా తెలిసిన వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారండి, చాలా ఈజీ. నార్మల్ మాల కంటే కూడా ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా అందంగా కూడా ఉంటుంది. తెలిసిన విషయమే కదా, మనం ఫంక్షన్స్ కది పొడుగు జడ వేసుకున్నప్పుడు ఇలా చేసుకొని పైన పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలా వరుసగా వేసుకుంటూ వెళ్ళాలండి. 3 పువ్వులు లేదా 2 అయినా తీసుకోవచ్చండి. 3 అయితే కొంచెం గుత్తగా బాగుంటుందని చెప్పేసి నేను 3 తీసుకున్నాను. లెఫ్ట్ సైడ్ దారానికి పువ్వులకి కలిపి ముడి వేసుకుంటూ దాన్ని సైడ్కి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటూ వీడియోలో కనిపిస్తుంది చూడండి అలా రండి. అప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో తీసుకున్న దారం మీద ఈ పువ్వుల మాలంతా వస్తూ ఉంటుందన్నమాట. ఇలా కొంచెం విరజాజులు కట్టాక ఆకు కట్టేశానండి. తర్వాత మళ్ళీ కొంచెం విరజాజులు, మళ్ళీ కొంచెం కనకాంబరాలు, ఇలా మీ టేస్ట్కి తగ్గట్టు, లేదా మొత్తం విరజాజులైనా కట్టుకోవచ్చండి, లేదా ఆకు లేకుండా విరజాజులు కనకాంబరాలు మాత్రమే కట్టుకోవచ్చు. ఈవెన్ మీ శారీకి తగ్గట్టు కలర్ కాంబోలో కూడా కట్టుకోవచ్చండి. రోజెస్ తీసుకొచ్చి ఆ గులాబీ రెక్కలతో కూడా ఇలాగే కట్టేయచ్చు అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మొత్తం మాల కట్టడం చూసేయండి. మరి
కట్టడం అయిపోయాక చివరికి లాస్ట్ లో ఒక ముడి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు వేసేయండి. ఒకటి లేదా రెండు వేయండి టైట్ గా ఉండడం కోసం కదలకుండా. మీరు జడ మీద ఇలా చుట్టూ పూల జడ కట్టుకోవాలనుకుంటే కొంచెం థ్రెడ్ ఎక్కువగా అయినా పెట్టుకోవచ్చండి కిందకి ఇలా కట్టేసుకునేలాగా. అలా ముడి వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఆకుల్ని కొంచెం కట్ చేశానండి రౌండ్ గా ఉండడం కోసం. బ్యూటిఫుల్ గా ఉంది కదండి, చాలా అందంగా ఉంది కదా, చాలా ఈజీ కూడా అండి. కంప్లీట్ విరజాజులతో కూడా కట్టానండి, చూడండి ఇలా వచ్చింది. ఇది కూడా చాలా అందంగా ఉంది కదండి, నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. దిల్లు వంటింట్లో హరి విల్లు.